మాధవి బాగుందమ్మా? బాగుంది. డాడీ వాళ్ళ సిటీలో ఇంతకన్నా పెద్ద పెద్ద పార్కులుంటాయి తెలుసా? అక్కడ డాడీ ఆడుకుంటాడా? నీతో కలిసి ఆడుకుంటారట. నేను ఇక్కడ ఉంటే అక్కడేలా ఆడుకుంటారు. కమాన్ కమాన్ కమాన్, రావాలి 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 రావాలి. డాడీ నిన్ను తనతో తీసుకెళ్తారట. నేను వెళ్ళను, మన ఇద్దరం ఇక్కడే ఆడుకుందాం. తప్పమ్మా, అలా అనకూడదు. నేను అక్కడికి వెళ్ళను తాతయ్య, డాడీ దగ్గర ఉంటాను. చూడమ్మా మాధవి, నువ్వంటే డాడీకి చాలా ఇష్టం. నువ్వు అక్కడికి వెళితే నీకు బొమ్మలు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు అన్నీ కొంటారు. నాకు అవేవి వద్దు, నాకు మా తాతయ్యే కావాలి. అలా అనకూడదురా, నా బంగారు తల్లివి కదూ. తాతయ్య, నీ మీద నాకు కోపం వస్తుంది, పద ఇంటికి వెళ్ళిపోదాం. మాధవి, అమ్మ మాధవి, ఆగు ఆగు మాధవి, మాధవి అమ్మా. హలో ఆంటీ, చెప్పండి. నీతో ఒక విషయం చెప్పాలి బాబు. చెప్పండి ఆంటీ. శరత్ పాపను తనతో తీసుకెళ్ళిపోతానంటున్నాడు. అదే కనుక జరిగితే ఈయన బ్రతకరు. ఆయనకి పాపంటే ప్రాణం. ఆయన లేకుండా పాప కూడా ఉండలేదు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది బాబు. భయపడకండి ఆంటీ, అంతా మంచే జరుగుతుంది. నువ్వే కాస్త శరత్కి చెప్పి చూడు బాబు. తప్పకుండా ఆంటీ. ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తా అన్నాడు, నేను మాట్లాడతాను. అలాగే బాబు. ఓకే ఆంటీ. మిస్టర్ శరత్, మీ స్టేట్మెంట్తో కలిపి 15 స్టేట్మెంట్స్ అతనికి అగెనిస్ట్గా రికార్డ్ అయ్యాయి. వాడి వయసులో ఇప్పుడు జైలుకి వెళ్తే ముసలయ్యాకే బయటకు వస్తాడు. వాడికి ఆ శిక్ష చాలదు సార్. యా, యూఆర్ రైట్. బైదిబై, పాపను నువ్వు నీతో పాటు తీసుకెళ్తున్నావట? అవును సార్. సి మిస్టర్ శరత్, మీ అంకుల్ గారికి శ్వేత ఒకే ఒక కూతురు. ఇప్పుడు ఆమె ఈ లోకంలో కూడా లేదు. వాళ్ళ బాధను దిగమింగుకుంటూ పాపల శ్వేతను చూసుకుంటూ బతుకుతున్నారు. ఇప్పుడు మీరు పాపను తీసుకెళ్ళిపోతే శ్వేత మిమ్మల్ని క్షమిస్తుందా సార్? అయినా మీకు వారి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మీకు లేదా సార్? నేను కోల్పోయిన జీవితంలో నాకు మిగిలింది పాప మాత్రమే. పాపం మీ ఇద్దరు ప్రేమకి ప్రతిరూపం కాదనను, కానీ నిన్ను నమ్మి శ్వేతని నీకిచ్చి పెళ్లి చేసిన శ్వేత అమ్మానాన్నల కోసం ఆలోచించవా? బాధ నుండి బయటికి వచ్చి బాధ్యతతో ఆలోచించు. నా బంగారు తల్లి, భోజనానికి పిలిస్తే రాలేదేంట్రా? ఇదిగో తీసుకొచ్చాను, నేను తినిపిస్తాను, తినేయాలి మరి. నేను భోజనం చేయను. అలా అనకూడదమ్మా. మీరు మాత్రం అలా చెయ్యొచ్చా? ఏం చేశాం? తాతయ్య నన్ను అక్కడికో పంపించేస్తున్నారంట కదా. నేను తాతయ్యతో మాట్లాడతాను, ముందు భోజనం చెయ్యమ్మా. నాకు అక్కర్లేదు. సరే, తాతయ్యనే తీసుకొస్తాను, ఉండు. అండి, మాధవి తిండి మానేసిందండి. మీరు శరత్తో పంపిస్తానన్నప్పటి నుండి ముభావంగా ఉంటుంది. అది పసిపిల్ల కాబట్టి తన అయిష్టతను మనపై ఆ విధంగా చూపిస్తుంది. నేనెవరిపై చూపించాలి? మాధవిని శరత్తో పంపించద్దండి, మన దగ్గరే ఉంచుకుందాం. నాకు కూడా అలాగే ఉంది జానకి. కానీ మాధవి శరత్ బిడ్డ, తండ్రికి బిడ్డపై సర్వాధికారాలు ఉంటాయి.
అధికారాల కన్నా ఆ పసిదాని గురించి సరత్ ఆలోచించాలి కదండి. అతను మాత్రం ఏం చేస్తాడు? శ్వేతను ఆ భగవంతుడు తీసుకుపోయాడు. మిగిలి ఉన్న ఆ పసిదాన్ని చూసి గతం మిగిల్చిన గాయాన్ని మర్చిపోవాలనుకుంటున్నాడు. ఏమో బాబు, ఇదంతా చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. ముందు మాధవి అన్నం తినే మార్గం చూడండి. ఫ్రెండు ఫ్రెండు ఎవరంట? నువ్వే నా ఫ్రెండ్ అంట. ఏమిటి బంగారు తల్లి ఇది? గ్రాండ్ మా భోజనం తెచ్చింది కదా, తినమ్మా. తిను తల్లి. నేను తినను. నా బుజ్జి కదమ్మా, చిట్టి కదా, తినమ్మా. తిను తల్లి. తాతయ్యా, నువ్వు నన్ను ఎక్కడికో పంపించేస్తున్నావే, అక్కడ నా కిల్ల ఎవరి బుజ్జిగిన్స్ తినిపిస్తా తాతయ్యా? అక్కడ బుజ్జిగించటానికి, అలక తీర్చడానికి డాడీ ఉన్నారు కదమ్మా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు మీరు గ్రాండ్ మా తెలుసు తాతయ్యా. నాకు డాడీతో పరిచయం లేదు. పరిచయం ఉన్నా లేకపోయినా తండ్రి తండ్రే కదమ్మా. అయినా నువ్వంటే డాడీకి చాలా ప్రేమ కదరా. ఏమో తాతయ్యా, నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నేను డాడీకి మాట ఇచ్చానమ్మా. అయితే నన్ను నిజంగానే పంపించేస్తా తాతయ్యా. నువ్వు వెళుతుంది డాడీతోనే కదరా. గ్రాన్మా, తాతయ్యతో నువ్వేను చెప్పు నన్ను పంపించొద్దని. తాతయ్యా, నిన్ను బీచ్కి తీసుకెళ్ళమని అనుకును, పార్క్కి తీసుకెళ్ళమని అడుగు, నన్ను పంపించొద్దు తాతయ్యా. నీ చేయి నా భుజమైన ఉన్నంతసేపు నాకు చాలా ధైర్యంగా ఉంటా తాతయ్యా. అమ్మా, నేను నీ భుజం మీద చేయి వేస్తే చాలా ధైర్యంగా ఉంటుందని చెప్పావుగా, అందుకే చెయ్యి వేసి చెప్తున్నాను. డాడీతో కలిసి వెళ్ళటానికి అడ్డు చెప్పక తల్లి. నేను మీ డాడీకి మాట ఇచ్చానమ్మా, నన్ను మన్నించు తల్లి, నన్ను మన్నించమ్మా. ఏమైందండి? అయ్యో, ఏదో పిడకల జానకి. మీరు మనసు పాడు చేసుకోకండి. పోనీ, నన్ను సరత్తో మాట్లాడమంటారా? వద్దు జానకి, వద్దు
ఒక తాతయ్యగా నేనే ఇంత బాధ అనుభవిస్తుంటే పాపం కన్న తండ్రి ఆయన ఆవేదన ఊహించవచ్చు జానకి. సరే ముందు మీరు పడుకోండి. Ha 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 ha